పాక్ట్ న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త సీఎం కేసీఆర్ విజన్ కృషితో రైతులకు సాగునీటి కష్టాలు తీరాయని తెలిపారు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా గులాబీ పార్టీకి జై కొడుతున్నారని తేల్చి చెప్పారు హుజూరాబాద్ లో గెల్లు గెలుపు ఖాయమేనని మెజారిటీ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంటుందన్న కోలేటి దామోదర్ గుప్తాతో వేణవంక నుంచి మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్ హుజూరాబాద్ ఎన్నికల నగరం అవుంది ఇప్పటికే టిఆర్ఎస్ ఇక్కడ జోరుగా ప్రచారం చేస్తున్న సందర్భం చూస్తున్నాం హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించి మొత్తం 5 మండలాలు ఉంటాయి దాంతో పాటు 2 మున్సిపాలిటీలు ఉంటాయి ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థత్వం ఖరారు చేశారు సీఎం కేసీఆర్ దాంతో ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం సాగిస్తున్నారు ప్రస్తుతం మనం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టిఆర్ఎస్ కార్యదర్శి దాంతో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కోలేటి దామోదర్ గారు సార్ ఇప్పటికే ప్రజాశీర్వాద సభలకు టిఆర్ఎస్ సంబంధించి విపరీతంగా ప్రజలు తరలి వస్తున్న సందర్భం స్వచ్ఛందంగా దీని గురించి మీరు ఏం చెప్తారు దుష్ప్రచారం చేసే వాళ్ళకి మీ సమాధానం ఏంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా అందరి సహకారాలతోటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి డైరెక్టర్ ఎక్కడి నుంచో పైనుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడం కాక తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి అవడం మొదటిసారి అయిన సంగతి మనందరికీ తెలుసు రెండోసారి కూడా ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు మొదటిసారి కంటే ఎక్కువ ఎందుకు ఊరికినే ఆశీర్వదించారు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఉదాహరణకు 3 సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్టు హిస్టరీ అది చరిత్ర ఇనాగ్రేషన్ చేసి రైతాంగ తను స్వయంగా రైతు బిడ్డ కాబట్టి రైతుల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కూడా మొత్తం రైతుల ఏరియా ఇది కాబట్టి ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు కనపడుతున్నాయి ఎక్కడ చూసినా నీళ్లు కనపడుతున్నాయి కాలువలు చెరువులు జల కళ నీళ్లతోని కలకలలాడుతున్నాయి ఇదంతా ముఖ్యమంత్రి గారి కృషి తన విజన్ తన శ్రమ కాబట్టి ప్రజలు వస్తున్నారు ఊరికే ప్రజలు రారండి నేను పిలిచి వస్తారా ప్రజలు ముఖ్యమంత్రి గారి పట్ల అరే బ్రహ్మాండంగా చేశారు 7 సంవత్సరాల నుంచి చూసి అనుభవిస్తున్నారు రైతుల రాజ్యం ఇది రైతు బంధు రైతు బీమా లాంటి అనుభవిస్తున్నారు కాబట్టి మరి చూడండి ఇట్లా పొలాలు పైరు పచ్చలతోటి సస్యశ్యామలాగా ఉంది మరి నీళ్ళన్నీ ఇట్లా కలకలలాడుతున్నాయి కాబట్టి ప్రజలు వస్తున్నారు ఇక మీరు దుష్ప్రచారం అనేది ఎక్కడన్నా చూశారండి మీరు ఏదైనా బ్రాండ్ శీషలు కనపడమో డబ్బులు పంచడమో గోడ గడియారాలు పంచడమో టిఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా మీకు కనపడదా అదే బీజేపీ వాళ్ళు అన్ని పంచుతూనూ దొరికారు మరి దొరికిన వాళ్ళు దొంగ దొంగ వాళ్ళే దొంగ దొంగ అంటే అది కరెక్ట్ కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు కారు గుర్తు గురించి డిసైడ్ అయిపోయారు మెజార్టీ కొరకు నేను గత 2 నెలల నుంచి మరి చూస్తున్న ప్రతి మండలం తిరుగుతున్న ప్రజలు డిసైడెడ్ అండి దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు ఇవాళ బీజేపీ ఉద్యోగాల విషయంలో ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది నిన్న కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ వ్యాఖ్యలను కుండబద్దలు కొట్టారు 8 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా వాటిని విడుదల చేయడం లేదు దాంతోపాటు ప్రైవేటు పరం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను దీనికి మీ సమాధానం ఏంటి సార్ ఈ బీజేపీ నాయకులకు మీ సమాధానం ఏం చెప్తారు సార్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం కేటీఆర్ గారు యువ మంత్రి వర్యులు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఎన్ని కార్పొరేట్ కంపెనీస్ వస్తున్నాయి హైదరాబాద్కు ఎన్ని ఫారిన్ కంపెనీస్ వస్తున్నాయి మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉద్యోగాలు ఐటీ కంపెనీస్ ఎన్ని వస్తున్నాయి కేటీఆర్ గారి కృషి వల్ల ఈరోజు ఐటీ కంపెనీస్ హైదరాబాదు అమెరికా తర్వాత భారతదేశంలో ఒక హైదరాబాద్లోనే హెడ్ క్వార్టర్స్ పెట్టే కంపెనీలు కోకోలో అయిపోయినాయి మరి అటువంటి ఇండస్ట్రీస్ పాలసీలు కేటీఆర్ గారు తీసుకోవడం వల్లనే మరి ఉద్యోగాలు వస్తున్నాయి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వం బీజేపీ వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరండి మరి ఆల్రెడీ నిరూపణ అయిపోయింది ఎన్నిసార్లు బై-ఎలక్షన్ ఇచ్చినా మేము ఇదివరకు నాగర్ సాగర్ బై-ఎలక్షన్కి వెళ్ళాం హుజూర్నగర్ బై-ఎలక్షన్కి వెళ్ళాం ఇటువంటి మాటలు చాలా అన్నారు వాళ్ళు నవ్వుల పాలైనరు ఇవాళ హుజూరాబాద్లో కూడా ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అటువంటి మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రజలు డిసైడెడ్ అండి ఇవాళ ఈటెల నాగేంద్ర అసోంతో మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం సీఎం కేసీఆర్ గారు అందరూ మంత్రులకు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టుగా ఈటలకు కూడా ఇచ్చారు ఒక్క ఇల్లు కట్టని సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తుంది ప్రజలలోకి వెళ్తున్న మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ ఇదివరకే మా గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చెప్పారు ప్రజలు అది అర్థం చేసుకున్నారు హరీష్ రావు గారు చెప్పిన మాట మేము అడుగుతున్నాం హరీష్ రావు గారు చెప్పారు
మరి డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా ఎందుకు కట్టలేదు ఇటల రాజేందర్ గారని మేము అడిగితే వాస్తవం అనేది వాళ్ళకి అర్థమైపోయింది అరే ఎందుకు కట్టలేదు ఇటుపక్క కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ అయితది సిద్దిపేటలో అయితది ప్రతి కాన్స్టిట్యూన్సీలో మంత్రులకు 4000 ఇళ్ళు అయితే ఇక్కడ కట్టలేదు అనేది వాళ్ళకి అర్థమైంది హరీష్రావు గారు చాలా సందర్భాల్లో ప్రజలకు తీసుకెపోయాడు వాస్తవం కాబట్టి ప్రజల మనసులోకి తీసుకెళ్ళాడు అది వాస్తవం నిరూపయమైపోయింది వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఎందుకు కట్టలేదని గవర్నమెంట్ ఆల్రెడీ హరీష్రావు గారు చెప్పడం జరిగింది 5000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది ప్రజలు నమ్ముతున్నారండి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కేసీఆర్ గారు చేతల ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదనేది గవర్నమెంట్ను నమ్ముతున్నారు ఇది మొత్తంగా సీఎం కేసీఆర్ గారిది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని కోలేటి దామోదర్ కృప గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది.